పైన కేసులు పెట్టకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడెక్కడ 6 మండలాలకు సంబంధించి ఇంపార్టెంట్ లీడర్ల పైన 67 మంది పైన కేసులు కట్టి ఈ రోజు పోలీస్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ వ్యవస్థ లాగా పనిచేస్తోంది. దీనికి తొందరలో జరిగే ఎలక్షన్ లో బుద్ధి చెప్పి వాళ్ళ వ్యవస్థకు సంబంధించిన కొందరు పోలీసు అధికారులు కాదు, కొందరు అధికారులు కంపల్సరీ వాళ్ళ కూలు చెల్లించుకోవడం తప్పదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు. గత 3 రోజులుగా 33 సంవత్సరాలు ఒక్కో నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన దురుద్దేశపూర్వకంగా అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించాలని ఒక కుట్రతో పోలీసులు అడ్డం పెట్టుకుని చిక్కు శరం లేకుండా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఈ జిల్లా మంత్రి ఈ డిఎస్పీలు ఎస్పీలతో ఆ యొక్క పర్యటన అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేసి కార్యకర్తల పైన మా కార్యకర్తలకు దెబ్బతగిలితే వాళ్ళ కార్యకర్తలు దెబ్బతిన్నట్టుగా 307 అత్యాయత్నం కేసులు పెట్టి భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎవరు భయపడము. ఆ పోలీసు అధికారుల పైన 17 కేసులు పెట్టి తిరుగుబాటు వ్యవస్థ వస్తుంది. పోలీసుల పైన తప్పుడు పనులు చేసే పోలీసు వ్యవస్థ పైన తప్పుడు పనులు చేసే పోలీసు అధికారుల పైన మాత్రం తిరుగుబాటు ఖచ్చితంగా ప్రజల ద్వారా తిరిగి తీసుకొస్తాం. తిరుగుబాటు నిన్నటి చూసిన కాబట్టి హెచ్చరిస్తున్నాం. దయచేసి వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలకు మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకు అభివృద్ధి చేయండి. అభివృద్ధి ప్రజలకు అండగా ఉండే తెలుగుదేశం పార్టీని అనగదొక్కాలంటే మీ వల్ల కాదు, అది జరగని పని. మరింత రెట్టింపు ఉత్సాహంతో మేము దీన్ని ఎదుర్కొని చంద్రబాబు నాయకునికి అండగా ఉండి తెలుగుదేశం పార్టీకి రేపటి ఎలక్షన్లో విజయవంతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండి విపక్ష నాయకుడుగా అదేవిధంగా కేంద్ర పార్టీ అధ్యక్షులుగా ఉండి మరి ఆయన నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఈ దినము నిన్న బ్యానర్లు కొట్టడం రాళ్లు వేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పథకం ప్రకారం ఇక్కడుండే మంత్రి రామచంద్రారావు రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం డైరెక్షన్ ప్రకారం ఇక్కడ చేపించినటువంటి మాత్రం కుప్పంలో ప్రజలకందరికీ తెలిసిందే. ఈరోజు సుమారు 72 మందిని అక్రమ అరెస్టులు చేస్తూ పుట్టింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పోలీసులు కూడా యూనిఫామ్ లేకుండా కర్రలు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టే ఈరోజు వాళ్ళ పైన మరి అక్కడుండే తెలుగు వైఎస్ఆర్ కార్యకర్తల పైన 323 స్టేషన్ లో బెయిల్ ఇచ్చి పంపించారు. 7 కేసులు పెట్టి సుమారు 72 మందిని నాన్ బెయిలబుల్ సెక్షన్ మరి ఎస్సీ అట్రాసిటీ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఒకరికి కూడా దెబ్బలు తగిలింది లేదు. తెలుగుదేశం వాళ్ళకే దెబ్బలు తగిలింది. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి అందరిని కూడా జైలు పాలు చేస్తూ ఉండే ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. దానికనే ఈరోజు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అందరూ కూడా వచ్చి ఇక్కడ తమ నిరసన తెలియజేయడం కూడా జరిగింది. దీన్ని మాత్రమే వదిలిపెట్టడం మళ్ళా 2 రోజులకు 3 రోజులకు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇదే విధంగా చేస్తే తగిన మూల్యం వాళ్ళకి చెల్లిస్తాము. వైఎస్ఆర్ కార్యకర్తలు కబడ్దార్ తప్పకుండా మీరు నిన్న చేసిన గలాటాకి కనీసం పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా ధ్వంసం చేశారంటే ఇంత నీచమైన పని మరి భారతదేశంలో ఎక్కడా లేదు. దీన్ని భారతదేశంలో ఉండేవాళ్ళే కాకుండా మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని చూస్తూ ఉంటారు. తప్పకుండా కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీని వాళ్ళ మంత్రులు కూడా ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. అధినేత
నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు ఒక షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఆయన ఏ రూట్లో వస్తారని కూడా పోలీస్ వ్యవస్థకు అందరూ కూడా తెలుసు, రాష్ట్ర డీజీపీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారి స్థాయి వరకు తెలుసు. అటువంటి చోట మొట్టమొదటి రోజు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన కార్యకర్తలు వచ్చి వాంటెడ్ గా గలాటా చేసి వైసీపీ సంబంధించినటువంటి జెండాలు పార్టీ రోడ్లో బట్టలిప్పి హేళనగా మాట్లాడినప్పుడు ఏం జరిగింది పోలీసు వ్యవస్థ చూడలేదని కూడా మీ ద్వారా అడుగుతున్నాం. మళ్ళా రెండో రోజు అన్న మహాప్రసాదం మనకు ఆకలిస్తే అమ్మ ఏ విధంగా అన్నం పెట్టిందో ఆ విధంగా అన్నా క్యాంటీన్ మన కుప్పం నియోజకవర్గంలో ఓపెనింగ్ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ స్థానిక గతంలో పోటీ చేసి ఓడిపోయిన భరత్ కానీ అతని అనుసరులు కానీ ఏ విధంగా వచ్చి అన్నా క్యాంటీన్ ధ్వంసం చేశారు. అదేవిధంగా ఆంధ్రుల ఆరాధ్యం అన్నట్టు రామారావు స్టాచ్యూకి పైన ఉన్నటువంటి మాలలు తీసి ఏ విధంగా శాసనం చేశారు అందరికీ తెలుసు. వాళ్ళ పైన కేసులు పెట్టకుండా సంబంధం లేకుండా ఎక్కడ కలాటాలు జరిగితే మా నాయకుడు పెద్ద ఆయన గారే ముందేళ్ళి ఎవరికి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కలాటాలు పోవద్దని చెప్పుకుంటే అటువంటి ప్రదేశంలో రౌడీలకు సంబంధించిన దాంట్లో కూడా పోలీసు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు మఫ్టీలు వెళ్ళి లాఠీల బదులు గుండాల్లాగా కర్రలు పెట్టి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా తల బదులు